ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద్ సమేత చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ ఎంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు పెళ్లి చూపులు రెండు వేల పదహారులో ఎలాంటి అంచనాలు లేకుండా అంతా కొత్తవారితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో ఈ సినిమా మామూలు విజయం సాధించలేదు నిర్మాతలకు కనక వర్షం కురిపించింది ఈ మూవీని డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రస్తుతం ఈ యువ దర్శకుడు ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంతో వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కాగా తరుణ్ తాజాగా ఎన్టీఆర్ ని కలిసి తన సినిమా ప్రీమియర్ షోకి రావాల్సిందిగా కోరాడు అయితే ఈ నగరానికి ఏమైంది తరువాత తరుణ్ ఎన్టీఆర్ తోనే తన తరువాత చిత్రాన్ని చెయ్యనున్నాడని అంటున్నారు స్వర్గీయ రామానాయుడు గారు ఎన్టీఆర్ తో రాముడు భీముడు చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు ఎన్టీఆర్ కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు అయితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది అదేవిధంగా తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ కారణంగా ఎన్టీఆర్కు తరుణ్ కథ చెప్పనున్నాడట కథ నచ్చితే ఎన్టీఆర్తో సినిమా గ్యారెంటీ అని అంతా మాట్లాడుకుంటున్నారు మరి ఎన్టీఆర్కు నచ్చే కథను తరుణ్ సిద్ధం చేస్తాడా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి